ఎంతో కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా యాదమరి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒమినీ కారులో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎర్రచందనం స్మగ్లర్ల సంగతి బయటపడింది. తీగలాగితే డొంగ కదిలినట్లు కర్ణాటక రాష్ట్రం కటిగనహళ్లి గ్రామానికి చెందిన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ప్రధాన స్మగ్లర్స్గా ఉన్న సయ్యద్ ఫయాజ్ అప్సర్లు పోలీసులకు దొరికారు. వెంటనే అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు వీరి నుంచి అదనపు సమాచారం సేకరించి చాకచక్యంగా వీరితో పాటు వీరి ముఖ్య అనుచరుడు అఫ్రూజ్ను కూడా అరెస్టు చేశారు. సయ్యద్ ఫయాజ్ 2013 నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నాడని, ఇతనికి బెంగళూరు, ముంబై, ఢిల్లీలకు చెందిన స్మగ్లర్స్తో సంబంధాలు ఉన్నాయని పోలీస్ అధికారులు సూచించారు. ఇతను ఇప్పటి వరకు 400 టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలించాడని వారు తెలిపారు. ఇతనిపై చిత్తూరు, కడప జిల్లాల్లో 16 కేసులున్నాయన్నారు.